మనం కర్నూలు డిస్టిక్ సంబంధించి నిన్నటి వరకు కూడా మనం చూస్తే కర్నూలు ప్రాంతానికి సంబంధించి అంటే లోకల్ ఎమ్మెల్యే గారిపై హఫీజ్ ఖాన్ గారిపై అయితే కొన్ని ట్రోల్స్ అయితే జరిగాయి. కానీ అందులో ఉన్న వాస్తవం ఏంటి అన్నది మనం ఈరోజు చూస్తున్నాం. అంటే ఒక మైనారిటీ సోదరుడి కాళ్ళు పట్టించారు అక్కడ నర్సులతో అని చెప్పేసి కొన్ని విజువల్స్ అయితే మనం చూసాము. కానీ అక్కడ వాస్తవం ఏంటంటే ఆయన కాలికి గాయమైతే అక్కడ ట్రీట్ చేస్తున్నారు ఆ నర్స్ అనేది ఇప్పుడు బహిర్గతమైంది. ఇలాంటి సమయాల్లో ఈ మత కల్లోలాలు మతాలకు సంబంధించిన దానిపై ప్రస్తావన తీసుకొని రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. నాకు తెలిసినంత వరకు నవే లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, భారతదేశంలో ఉన్నటువంటి 18 కోట్ల మంది ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో, ఓకేనా సార్ పవన్ గారు? వీడియో ఓకేనా సార్ పవన్ గారు? పవన్ వీడియో బానే ఉందా? వెరీ గుడ్, అదే వీడియో స్టక్ అయినట్టు కనపడుతుంది. అది భారతదేశంలో ఇంచుమించుగా 18 కోట్ల మంది ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో నవీన్, వాళ్ళందరూ కూడాను భారతదేశం కోసం పాటుపడే వాడు, భారతదేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడాను. భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అందరు ముస్లిమ్స్ కంటే కూడా చాలా యూనిక్ గా ఉంటారు. అబ్బాయి అనవసరంగా మత కొల్లాలు తీసుకురాబాకండి, ఇట్లాంటివన్నీ ఇట్స్ వెరీ బ్యాడ్ ఆన్ దేర్ పార్ట్. ఇప్పుడు 18 కోట్ల మంది ముస్లింల్లో ఒక 18 మంది నిజంగా పనికిమైన పని చేశారనుకోండి, అది నెగ్లిజిబుల్, అది అట్లాంటి వాళ్ళు నిజంగా కనుక ఉన్నట్టయితే వాళ్ళని ఒప్పించి మెప్పించవచ్చు. అయినా కానీ వాడు కనుక దారి కనుక రాకపోతే షూట్ అవుట్ సైడ్ చేసినా కానీ తప్పు లేదు. ఇప్పుడు ఎవడో పాకిస్తాన్ లో ఉన్నటువంటి కసాబ్ అనేటువంటి వాడు వచ్చి బాంబేలో అంత గందరగోళం చేస్తే వాడి మీద 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4.5 సంవత్సరాలు జైల్లో పెట్టి మేపి కానీ మనం గుర్తి లేదుగా. అలాంటిది మన దేశంలో ఉన్నట్టు మన ముస్లిం సోదరులు మనం ఎందుకు తీసుకుంటాం వాళ్ళ మీద అనవసరంగా మతకలు రచ్చబెట్టబాకండి. భారతదేశంలో 82 కోట్ల ఎకరాల భూమి ఉంది, 30 నదులు ప్రధానమైనటువంటి నదులు ఉన్నాయి, అటవీ సంపద ఉంది, 23% అటవీ సంపద ఉంది, మైన్స్ ఉన్నాయి, యురేనియం ఉంది, 6 మతాలు ఉన్నాయి, 3,250 చట్టాలు ఉన్నాయి, 3,000 కులాలు ఉన్నాయి. భారతదేశం అంతా కూడా చాలా యునైటెడ్ గా ఉంది, యునిక్ గా ఉంది. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ చేయాల్సింది ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ, సావర్జనిటీ, ఇంటిగ్రిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా గురించి ఆలోచించాలి. కానీ ఈ మత విద్వేషాలు, కుల విద్వేషాల గురించి ఆలోచించాల్సిన పనే లేదబ్బా. అది భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడాను 99.99999% ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా పర్ఫెక్ట్ గానే ఉంటారు. భారతదేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వాళ్ళు వెనుకారు, చక్కగా ఉంటారు, మనతో అందరూ బాగానే కలిసిపోతారు వాళ్ళు. అరే నాకు చదువు చెప్పినటువంటి ఈ నేర్పించిన గురువే ముస్లిం అయ్యా బాబు, నేను హిందూని, నేను హిందూ పిల్లలకు చదువు చెప్పడం ఏందని చెప్పి ఆ రోజు ఆయన పాప ఆయన ముస్లిం గురువు గారు అనుకోలేదే. మా ఊర్లో జరిగేటువంటి ప్రధానమైనటువంటి పండుగ అనేటువంటి ముస్లిం పండుగ, పేర్ల పండుగ అంటారు దాన్ని. మా ఊళ్ళో మిగిలినట్టు పండుగలు ఏమి మేము అంత ప్రత్యేకంగా చేసుకోము, సంక్రాంతి కానీ అవి కానీ పేర్ల పండుగ మటుకు మేము అందరం వెళ్తాం మా ఊరికి. మా ఫ్యామిలీ తరఫున కూడా ఒక పేరుంది. కానీ నా ఒక్కడి విషయంలోనే ఇంత సానుకూలత ఇంత ఉంటే దేశవ్యాప్తంగా ఎందుకు కూడా చెప్పు. దట్ ఈస్ నాట్ బ్లేమ్ ముస్లిమ్స్ అండి, వాళ్ళలో ఏదో ఒకడో ఇద్దరో 10 మందో 20 మందో ఉంటారు, అంత మాత్రం మిగిలిన వాళ్ళందరూ అలా అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళకి పాపం ఢిల్లీలో ఏదో ప్రార్థనలో అవి చేసుకోవడానికి, అంటే మన క్రిస్టియన్స్ కూడా చేస్తుంటారు కదా అప్పుడప్పుడు మైకులు గొడవలో దిగుతూ ఉంటారు కదా, ఆ విజయవాడ దగ్గర కూడా మేరీ మాత విగ్రహాలన్నీ అవే ఇవన్నీ పూజలు చేస్తుంటారు కదా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ మతం వాళ్ళు చేసుకుంటారు, తప్పులేదబ్బా. ఇప్పుడు మన నరేంద్ర చౌదరి గారు ఉన్నారు, ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారు ఉన్నారబ్బా, ఆయన ప్రతి సంవత్సరం కూడా భక్తి టీవీ తరఫున 1 కోటి దీపోత్సవం చేస్తాడు ఆయన. మరి మనమేమో 1 కోటి దీపోత్సవం చేసుకోవచ్చు, ముస్లింస్ కూడా చేసుకోకూడదా? మనమేమో ఇంకొక పండుగ చేసుకోవచ్చు, క్రిస్టియన్స్ ఏమో చేసుకోకూడదా? తప్పు కదా అది. అన్ని మతాలకు కూడా సమానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఢిల్లీలో జరిగినటువంటి దానికి చాలా మంది అటెండ్ అయ్యారు, గుంటూరు, కృష్ణా, ఒంగోలు, ప్రకాశం దేశవ్యాప్తంగా అటెండ్ అయ్యారు. అటెండ్ కావడానికి జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే. కానీ అప్పటికి కరోనాకి సంబంధించి ఇంత తీవ్రంగా ఉంటుందన్న సంగతి తెలియదు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి పెట్టుకున్నారు. ఈ విధంగా కరోనా ఎఫెక్ట్ ఉంటుందని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు కదా, సరే పర్మిషన్ ఇచ్చారు, పెట్టుకున్నారు, వాళ్ళు వచ్చారు, పాపం వాళ్ళకు కూడా రోగం ఉందన్న సంగతి తెలియదు. అందులో కొంతమంది ఏం చేశారంటే నీకు రోగం ఉందిరా బాబు, నీకు టెస్ట్ చేస్తున్నావు రారా బాబు అనేసి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లను వాళ్ళు కొట్టారు, కొన్ని చోట్ల ఇండోర్ లాంటి ప్లేసెస్ ఎండబడి కొట్టారు. అలాంటి సందర్భాలు ఒకటే రెండో జరుగుతాయి, అంత మాత్రం మనం అందరినీ కూడా నా లెక్కలో వేయడానికి వీల్లేదు. అనవసరంగా ఇప్పుడు దానికి ఫిలిప్పైన్స్ నుంచి, మలేషియా నుంచి ఎవరో వచ్చారు, వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి టెర్రరిస్ట్ లేను, వాళ్ళకి కరోనా వ్యాపించింది అన్న సంగతి వాళ్ళకి ముందే తెలుసు, వాళ్ళు ఢిల్లీ వచ్చారు, ఢిల్లీ వచ్చి పర్పస్ఫుల్ గా ఇంటెన్షనల్ గా ఇవన్నీ కూడా పెట్టారు,
ఇదంతా కూడా దేశంలో చాప కింద నేడా వరణంగా చేయాలని చెప్పి చూశారు. అందులో వచ్చినటువంటి వాళ్ళలో కూడా ఒక 5 మంది 10 మంది అట్లాంటి వాళ్ళు ఉన్నారేమో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ తెలియదు కదా, ఉన్నారేమో అనుకుందాం పని. అంతవరకు కట్టడి చేస్తే సరిపోద్ది కదా, భారతదేశంలో ఎవడా పని చేయడబ్బా. ఎవరెవరు ఈ మత ప్రార్థనలకు వెళ్ళారు అన్నప్పుడు స్వచ్ఛందంగా వెళ్ళి వచ్చిన వారు కూడా ఉంటే చెప్తే బహిర్గతం చేస్తే మాకు బాగుంటుంది కదా, క్వారంటైన్ లో ఉంచుదాము అని చెప్పేసి అంటున్నారు. అసలు క్వారంటైన్ అంటే ఎందుకు భయపడుతున్నారు సార్? ఇప్పుడు ఇది క్వారంటైన్ అంటే భయపడటువంటి జనాలు ఎట్లా ఉంటుంది అంటే, నాకేమి లేదు కదా, వీళ్ళేది 14 రోజులు తీసుకెళ్తారట, వాళ్ళు పెడతారట, ఎవరితో మాట్లాడకూడదు కదా, ఎవరిని చూడకూడదట, రకరకాల పరీక్షలు పెడతారట, బ్లడ్ పీకుతారట మన దగ్గర, ఇవన్నీ కూడా అపోహలు అబ్బా. అది క్వారంటైన్ అంటే అర్థం ఏంటంటే నిన్ను ప్రత్యేకంగా ఒక రూమ్ లో పెడతారు అంతే. నీకు వాడు అన్నం, నీకు వాడు అన్నం పెడతారు, పేపర్ ఇస్తారు, సెల్ ఫోన్ లో మాట్లాడుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, పేపర్ చూసుకోవచ్చు, కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, అన్ని బాగానే జరుగుతాయి, అన్ని సక్రమంగానే జరుగుతాయి. నువ్వు వేరే మనుషుల్ని, వేరే మనుషుల దగ్గర నుంచి నిన్ను దూరంగా ఉంచుతారు 14 రోజులు మాత్రమే, అది క్వారంటైన్. తప్పేం లేదు అది. ఇప్పుడు మనందరం ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నట్టే లెక్క, నీకు నాకు కరోనా లేదు, మేము హైదరాబాద్ లో ఉన్నాం, నీకు కూడా ఇంట్లో క్వారంటైన్ లో ఉన్నట్టే లెక్క, సెల్ఫ్ క్వారంటైన్ అనమాట. దేనికోసం చేస్తున్నావు అంటే దేశం కోసం చేస్తున్నావు. వయసు దాటినటువంటి వాళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారంటే భారతదేశంలో ఉన్నట్టు మీలాంటి యంగ్స్టర్స్ ని కాపాడుకోవడానికి కోసం చేస్తున్నారు. ఏదో ఎవడి మీద కక్షతోటో కార్పణ్యంతోటో చేసేటువంటి పని కాదు. దీని మూలకంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడం అనేటువంటిది జరగదు. ఒక్క సంవత్సరంలో అంతా సెట్ అవుతుంది, అక్టోబర్ నవంబర్ మంత్ నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. భారతదేశంలో ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. ఆర్థిక వ్యవస్థ బాగా ఉంటుంది, ఫారెన్ రిజర్వ్స్ కు ప్రాబ్లం లేదు, అంత సక్రంగా ఉంటే ఏం భయపడబాకండి. ఇట్లాంటి ఏదో ఒకటో రెండో వస్తుంటాయి బా, చిన్న చిన్న ఇష్యూస్ ఇవి. అదే నేను చెప్తున్నా ఇందాక 4 కోట్ల రూపాయలు కుంభకోణం లాంటిది, ఇది కూడా 4 కోట్ల రూపాయలు. దాన్ని కుంభకోణం పేరేందే బాబు, నాకు అర్థం కాదు. కుంభకోణం అంటే అది ఏ 500 కోట్ల 1000 కోట్ల ఉండాలి. సుజలా చౌదరి గారు బ్యాంకులకు ఎగ్గొట్టింది 7000 కోట్లు, అది కుంభకోణం. విజయ్ మాలవీ గారు బ్యాంకులకు ఎగ్గొట్టింది 10000 కోట్లు, అది కుంభకోణం. నీరవ్ మోడీ గారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని 13000 కోట్ల రూపాయలు ముంచాడు, అది కుంభకోణం. వీళ్ళ ముగ్గురిది లెక్క కడితేనే 40000 కోట్లు వచ్చేస్తుంది. కుంభకోణం అంటే అది తిట్టుకొన్నది కాదు, కుంభకోణం. ఎవడు కోసం కొట్టావా నాకు అర్థం కాదు. 730 రూపాయలు కానీ కాకపోతే 7000 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది, నువ్వు కొంటావు. అది పెద్ద కుంభకోణం ఎట్టయితుంది? కుంభకోణం కాదు అది, ఏదో కుంభకోణం అనే పేరు ఒకటి తెలుసు కాబట్టి చెప్తారు. అసలు యాక్చువల్ గా కుంభకోణం అనే ప్లేస్ ఎక్కడ ఉంది అసలు? కుంభకోణం అనేది యాక్చువల్ గా తమిళనాడులో ఉంది. చిదంబర రహస్యము కుంభకోణం అంటారు. ఆ కుంభకోణంలోనే ఈ చిదంబర రహస్యం ఉంది. ఆ చిదంబర రహస్యం అంటే ఏంటో ఏమి లేదు, కట్టని వేస్తుంటది అనమాట. అది ఆ కట్టని తీసి నేను చూడమంటారు, నీకు ఆడ ఏం కనపడదు, అదే రహస్యం. దాంట్లో చిదంబర రహస్యం ఎక్కడ ఉంది అంటే కుంభకోణంలో ఉంది. ఆ కుంభకోణం ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. అందులో ఏమీ లేదనమాట, కానీ ఉంది అని మటుకు నువ్వు అనాలి. అక్కడ ఏమి ఉండదు కానీ ఉందని నువ్వు చెప్పాలి. ఉందని కనుక చెప్పకపోతే నువ్వు దేశ ద్రోహి కింద లెక్క, నేను పిచ్చోడి కింద లెక్క కడతారు. అందుకని పచ్చోడు ఏంటంటే కుంభకోణం కుంభకోణం అంటుంటాడు.